సైబర్ నేరస్తులతో జాగ్రత్త. రోజుకో సరికొత్త పద్ధతుల్లో మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా బీర్లు కావాలని ఆర్డర్ చేసిన ఓ వ్యక్తి నుంచి 50,000 రూపాయలు లూటీ చేశారు. ఈ సంఘటన ముంబైలోని చోటు చేసుకుంది. ఓ లాయర్ తన ఇంటికి సమీపంలోని వైన్ షాపు మరియు డోర్ డెలివరీ సౌకర్యం కోసం ఫోన్ లో సెర్చ్ చేశాడు. అందులో కనిపించిన ఓ నంబర్ కు కాల్ చేశాడు. కానీ అటువైపు నుంచి స్పందన రాలేదు. కాసేపటి తర్వాత తన ఫోన్ కు ఎస్ఎంఎస్ వచ్చింది. తాను వైన్ షాప్ యాజమాని అని అందులో పేర్కొని వాట్సాప్ లో ఆర్డర్ చేయాలని సూచించారు. దీంతో ఆ న్యాయవాది ఓ బీర్ కావాలంటూ ఆర్డర్ చేశాడు. అయితే ఇంటికి డెలివరీ ఇచ్చేందుకు 2 బీర్లు ఉండాలని పేర్కొనగా 360 రూపాయలతో పాటు 30 రూపాయల డెలివరీ ఛార్జీ చెల్లించాలని కోరాడు. అయితే తాను పంపిస్తున్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి చెల్లించాలని కోరాడు. స్కాన్ చేయగానే 400 రూపాయలకు బదులు 500 రూపాయలు 5,000 రూపాయలు డెబిట్ అయ్యాయి. ఏదో తేడా జరిగిందని తన డబ్బు తిరిగి ఇవ్వాలని లాయర్ కోరాడు. దీంతో అవతల వ్యక్తి మరో క్యూఆర్ కోడ్ పంపించి స్కాన్ చేయాలని కోరాడు. అప్పుడు ఏకంగా 44,782 రూపాయలు డెబిట్ అయ్యాయి. ఆ తర్వాత లాయర్ కాల్స్ కు అవతల వ్యక్తి నుంచి స్పందన రాలేదు. చివరికి మోసపోయానని తెలుసుకున్న బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మీరందరూ కూడా హిట్ టీవీ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్ అండి, ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ హిట్ టీవీ. ప్లీజ్ వాచ్ హిట్ టీవీ, లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.